డ్రైనేజీలు పొంగిపోయినప్పుడు ఆ నీళ్ళు రోడ్డు మీదకి వచ్చేసినప్పుడు ఆ గుంతలు పడిపోయి భారీ వాహనాలు వెళ్ళినప్పుడు రోడ్లు పాడైపోతాయి. జరిగే ప్రాసెస్ అది. ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్నే మార్చాలి. ఇప్పుడు ఆ వ్యవస్థనే కంట్రోల్లో తీసుకురావాలి. రోడ్లకు సంబంధించి ఎందుకు నాణ్యత లేకుండా రోడ్లు వేస్తుంది అంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సిస్టమే మొత్తం మార్చాలి. అది ఈ ప్రభుత్వం సాధ్యం అవుతుందో లేదంటే ఆయన వస్తే నేను చేసి చూపిస్తానని చెప్తున్నారు, చేయగలుగుతారు ఆయన కూడా? సాధ్యం కాదు. కేసీఆర్ చాలా చేంజ్ అన్నటువంటి కాన్సెప్టే చెప్పుకొచ్చాడు, కానీ హైదరాబాద్లో ఏం చేయగలిగాడు ఆయన? వాస్తవంగా అతని మాట వినే పరిస్థితే కదా అనుకున్నది అందరూ కూడా. ఆయన గొంత కనబడితే 1000 రూపాయలు ఇస్తా అన్నారు. ఏమైంది ఇప్పుడు అక్కడ హైదరాబాద్ చూడండి, నిన్న వర్షానికి, చిన్నపాటి వర్షానికి నిన్న ఎవరో వీడియో కూడా పెట్టారు, హైటెక్ సిటీ గొప్పగా, నానక్రామ కూడా హైటెక్ సిటీ అన్ని గొప్ప అద్భుతంగా చెప్తారు మేము వేసామని. పక్కన బిల్డింగ్ అందంగానే ఉంది, రోడ్డు చూడండి ఇదిగో, ఇంకా పెద్ద వర్షం కూడా కాదు, చిన్నపాటి ఒక అరగంట వర్షానికి ఇదిగో రోడ్లు చూడండి ఇంత దరిద్రంగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అక్కడ పోనీ సిటీ ఓల్డ్ సిటీనో లేకపోతే ఏ పంజాగుట్ట లాంటి చోట ఇప్పటికిప్పుడు మార్చలేరు. కానీ కొత్త ఏరియా కదా, అక్కడెందుకు సిస్టమేటిక్గా లేదు? అదే అంటే డ్రైనేజ్ వ్యవస్థ, అదే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. అంటే మనకి ఒక సిస్టమేటిక్గా చేస్తే లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. ఆ మధ్యన హైదరాబాద్లో ఎస్టిమేషన్ వేస్తే సుమారు ఒక 70,000 కోట్లు అంత అవుద్ది అన్నారట టోటల్గా. అది టోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా.